हेलो व्यूअर्स वेलकम बैक टू मई चैनल क्रेजी ट्रायल्स एंड रेसिपीज ఈ రోజు ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే నల్లేరు పచ్చడి. ఈ నల్లేరుని హెయిర్ జాట్స్, డెవిల్ బ్యాక్ బోన్, బోన్ సెట్టర్ అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ సెసెస్ క్వాడ్రాంగ్యులారిస్. ఇది ఎక్కువగా మనకి పల్లెటూరు ప్రాంతాల్లో అలాగే అడవుల్లో దొరుకుతుంది. ఈ మధ్యలో ఏజ్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పుల కోసం చాలామంది చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, అలాగే చాలా మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ నల్లేరు పచ్చడిని 1 మంత్ కనుక తిన్నట్టయితే ఖచ్చితంగా దానికి బెస్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇంకా పైల్స్ ఉన్న వాళ్ళకి, అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్. దీనిలో కాల్షియం అనేది ఉండడం వల్ల బోన్స్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, అలాగే ఎవరికైతే బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముందుగా దాని తయారీ విధానం చూసేద్దామా. నల్లేరు కాడను తీసుకొని దానిపైన చెక్కునంతా తీసేయాలి. తీసేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే వేసుకోండి, లేకపోతే మన చెయ్యి అంతా ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా నీట్గా తీసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నల్లేరు పచ్చడి తయారీ కోసం మేము 1 కప్ నల్లేరు, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్, చింతపండు, జీలకర్ర, ధనియాలు తీసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయ్యాక మనం నల్లేరు పీసెస్ని వేసుకోవాలి. వేసేసుకొని కాస్త ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి. 1-20 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ ఎండుమిర్చి వేసామండి. మీరు ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అది కొద్దిగా ఫ్రై చేశాక దానిలో కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని 1-2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని దానిలో నల్లేరు పీసెస్ వేసుకోవాలి. వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా అయితే అవ్వదు, అది ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు దీనిలో మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పేస్ట్ లాగా అవుతుందండి. దానిలో మనం టేస్ట్ కోసం కొద్దిగా వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. తర్వాత 1 పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని 1-2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇదైతే ఒక మంచి దేశీ మెడిసిన్ అండి. ఇక్కడ మనకి ఎంతో టేస్టీగా అలాగే మెడిసినల్ వాల్యూస్ ఉన్న నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.